పేర్లు చెప్పాలి, వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. మనం ఒక నాయకులు కావాలంటే ఆ నాయకత్వాన్ని గుర్తించినప్పుడే నాయకులు అవుతారు. మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు 100,000 ఓట్లు సునాయాసంగా మెజారిటీ వస్తుంది, దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు. 100,000 మెజారిటీ మీరు సాధిస్తున్నారు. ఆ తర్వాత నేనేం చేయబోతానో చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గానికి. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? తమిళ్లు అయితే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్కు ఒక చరిత్ర ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ సందర్భంగా మేమందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఎప్పుడు యువతను చూసినా నాకు ఒక ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. దానికి కారణం నేను ఆధారపడిందే యువశక్తి పైన, పనిచేసిందే యువత కోసం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతదే విజయం. మీరు ఇక్కడుండే యువత గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది అప్పటికి పుట్టుంటారు, కొంతమంది కొత్తగా పుట్టి మళ్ళా పెద్దవాళ్ళు అయి ఉంటారు, అంటే 95లు. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే నా యువతకు బాగుపడతారని ఆలోచిస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది, ప్రపంచంతో ఒక విజన్ ఇచ్చాను, ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేశంలో ఎవ్వరు ఆలోచన కంటే ముందుగా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆలోచించిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి మీరు ఆలోచిస్తే 25 ఏళ్లకు మనం నేను ఐటీ ప్రారంభిస్తే 25 ఏళ్ల తర్వాత కుప్పం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తున్నారంటే అదే నేను చూపించిన విజన్, అదే తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ మీరు ఆలోచించుకోవాలి. ఒక మహాత్మా గాంధీ సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు సాధారణ కుటుంబం, ఒక ఎన్టీఆర్ సాధారణ కుటుంబం. నేను కూడా చిన్నప్పుడు మీ మారిగానే ఒక పల్లెటూరులో పుట్టా, ఒక రైతు బిడ్డని. మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకన్నా నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసా. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఊరికి పోవాలంటే బీటీ రోడ్లు ఉన్నాయి. మా ఊర్లో అప్పుడైతే మామూలుగా రోడ్డు లేకపోతే శ్రమదానం చేయించి రోడ్డు వేయించి ప్రైవేట్ బస్సు తెప్పించిన వ్యక్తిని అప్పట్లోనే నేను. అలాంటి సామాజిక స్పృహతో ముందుకు పోయాం. మీరు ఎంత అదృష్టవంతులంటే కనీసం మీరు కరెంటు చూశారు, మీరు పుట్టతానే కరెంటు వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు లాంతర్లో చదువుకున్న వ్యక్తులు మేమందరం కూడా బిగినింగ్లో. నేను అలాంటి చూసిన తర్వాత ఒకప్పుడు మీరు చూస్తే కార్లు కూడా ఎక్కడా కనపడేటివి కాదు. ఏ కొద్ది మందికో టౌన్లో 1 or 2 కార్లు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ మీరు చూస్తే ఈరోజు డ్రైవర్లెస్ కార్లకు వచ్చేసాం. ఒకప్పుడు మీరు చూస్తే కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ప్రపంచం దూసుకుపోతున్న విధానం. దాన్ని అందిపుచ్చుకున్న ఏకైక రాష్ట్రం, ఏకైక జాతి తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు